ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే నడుస్తుంది కానీ ఫ్రీ ఫైర్ మెయిన్ గేమ్ నడవడం లేదు అలా ఎందుకో తెలుసా టాబ్లెట్ ని కూల్ డ్రింక్ తో తీసుకుంటే ఏం జరుగుతుంది ఇతను ఇతని సొంత చెల్లిని eBay లో అమ్మకానికి ఎందుకు పెట్టాడు మీరు ఎప్పుడైనా మూత్రంతో నడిచే జనరేటర్ ని చూసారా ఈమె తన ఫార్ట్ సేల్ చేస్తూ కోట్ల రూపాయలు ఎర్న్ చేస్తుందంటే నమ్ముతారా అలాగే యుక్రెయిన్ లో ఆకలికి తట్టుకోక గడ్డి తింటున్న ఈ బాబుని చూసి మీ కళ్ళకు నీళ్లు వస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూద్దాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్యాక్ట్ నంబర్ 1 ఈబేలో వింత వింత వస్తువులు అమ్ముడైపోవడం గురించి మీరు వినే ఉంటారు మీకు షాకింగ్ విషయం చెప్పనా ఇంగ్లీష్ సింగర్ అయిన జేమ్స్ బ్లాంట్ ఒక్కసారి ఈ వెబ్సైట్ లో ఇతని చెల్లినే అమ్మకానికి పెట్టాడు ఈ సంఘటన 2009 లోనిది అప్పుడు ఇతను ఏకంగా ఇతని చెల్లినే ఈబేలో ఆప్షన్ లో పెట్టాడు వీడేంటి పిచ్చోడు చెల్లిని సేల్లో పెట్టాడు అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా జరిగింది ఏంటంటే ఐర్లాండ్ లో వీళ్ళ కుటుంబకుల్లో ఒకరు చనిపోయారు ఇతని చెల్లికి తప్పకుండా అక్కడికి వెళ్ళాలి అదే రోజు ఎయిర్లైన్స్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఎలా వెళ్ళడం అని వీళ్ళు ఆలోచిస్తుండగా ఈమె అన్నకి ఒక ఐడియా తట్టింది అది ఏంటంటే ఇతని చెల్లిని ఈబేలో పెట్టి దాంట్లో ఇలా రాశాడు ఎవరైతే నా చెల్లిని ఐర్లాండ్ తీసుకుని వెళ్తారో వాళ్లతో నా చెల్లి డేట్ కి వెళ్తుందని ఈ ఆఫర్ చూసి చాలా మంది బెట్ పెట్టడం స్టార్ట్ చేశారు ఫైనల్ గా ఒక వ్యక్తి తన దగ్గర హెలికాప్టర్ ఉంది అనడంతో అతను ఈ బెట్ లో గెలిచి అతను జేమ్స్ సిస్టర్ ని ఐర్లాండ్ తీసుకుని వెళ్ళాడు తర్వాత ఇద్దరు డేట్ కి వెళ్ళారు ఆ తర్వాత వాళ్ళు ప్రేమించుకొని ఆఖరికి ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు ఫ్యాక్ట్ నెంబర్ 2 ఈ సంఘటన 2019 లో జరిగింది ఈమె స్కూల్ అనే మహిళ తన ఆరుగురు పిల్లలతో ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటికి అగ్గి అంటుకుంటుంది పిల్లలని బయటికి తీస్తున్న టైంలో అగ్గి ఆమె కూడా అంటుకుంటుంది లోపల ఇంకా ఆమె పిల్లలున్నారు వాళ్ళని ఎలా అయినా కాపాడాలని అనుకుంది ఒక పక్క ఆమె శరీరం కాలిపోతుంది అలాగే చర్మం వెంట్రుకలు కాలిపోయాయి అయినా లోపలికి వెళ్ళి ఒక్కొక్కరిగా తన పిల్లలందరినీ బయటికి తీసుకుని అయితే వచ్చింది కానీ ఆమె మాత్రం 93% మొత్తం కాలిపోయింది పిల్లల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఈ తల్లిని చూసి దేవుడు కూడా చలించిపోయాడనుకుంటా ఇంత ఘోరంగా కాలిపోయిన తర్వాత కూడా ఒక అద్భుతంలా ఆమె బ్రతికిపోయింది ప్రాణం పోయినా తన పిల్లల్ని కాపాడుకోవాలని చూసేది ఒక తల్లి మాత్రమే ఫ్రెండ్స్ ఈ తల్లి కోసం వెంటనే వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఫ్యాక్ట్ నెంబర్ 3 మీరు డీజిల్తో నడిచే జనరేటర్ అయితే చూసే ఉంటారు కానీ యూరిన్తో నడిచే జనరేటర్ గురించి ఎప్పుడైనా విన్నారా ఇదే యూరిన్తో జనరేటర్ నడవడం ఏంటి అని అనుకుంటున్నారా ఆఫ్రికాలో 4 స్టూడెంట్స్ కలిసి ఈ విచిత్రమైన జనరేటర్ తయారు చేశారు ఈ జనరేటర్ మూత్రంతో నడుస్తుంది ఈ 4 ఏజ్ ఎంతో తెలుసా 14-15 సంవత్సరాలు మాత్రమే ఈ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే వీళ్ళు తయారు చేసిన ఈ జనరేటర్తో 1 లీటర్ యూరిన్తో 6 గంటల వరకు కరెంట్ ఉంటుందని మనిషి తన తెలివితో దేంతో అయినా అద్భుతాలు చేయగలడంటే ఇదేనేమో ఫ్యాక్ట్ నెంబర్ 4 కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి జస్ట్ 2 డాట్స్ వేసి 7 కోట్ల నష్టం చేశాడు ఎలా అనుకుంటున్నారా ఒక ఆర్ట్ గ్యాలరీలో కొత్త సెక్యూరిటీ గార్డ్ని నియమించారు అక్కడ ఆ సెక్యూరిటీ గార్డ్ చాలా బోర్ అయిపోయి అక్కడున్న పెయింటింగ్స్ అన్నీ చూస్తూ ఉన్నాడు అతనికి ఈ పెయింటింగ్ కనిపించి ఇదేంటి దీనికి కళ్ళు లేవని కళ్ళలాగా 2 డాట్స్ పెట్టాడు కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ పెయింటింగ్ వాల్యూ 7 కోట్లని ఆ సెక్యూరిటీ అతన్ని బోరియత్ వల్ల ఏకంగా 7 కోట్లు నష్టం చేశాడు ఇలాంటి ఘనకార్యం చేశాక ఇంకా వాణ్ణి పనిలో ఎవరుంచుకుంటారో చెప్పండి వెంటనే అతన్ని పనిలో నుండి తీసేశారు ఫ్యాక్ట్ నెంబర్ 5 మెడిసిన్ కూల్ డ్రింక్ తో పాటు తీసుకుంటే ఏం జరుగుతుంది మనం ఎప్పుడైనా టాబ్లెట్స్ ని నీళ్లతో వేసుకుంటాం కదా అదే టాబ్లెట్స్ ని కూల్ డ్రింక్ తో తీసుకుంటే ఏమవుతుందో తెలుసా కూల్ డ్రింక్ డైజెస్ట్ అవ్వడానికి మన కడుపు ఒక ప్రత్యేకమైన కెమికల్ రిలీజ్ చేస్తుంది అప్పుడు అది మెడిసిన్ ప్రాసెస్ మధ్యలో వస్తుంది కూల్ డ్రింక్ లో రకరకాల సబ్స్టెన్స్ ఉంటాయి అవి మందులతో కలిసి సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి మన టాబ్లెట్ ని నీళ్లతో తీసుకున్నప్పుడు ఆ నీరు కడుపులోకి వెళ్ళకముందే దాన్ని కొంచెం కరిగిస్తుంది అదే కూల్ డ్రింక్ తో అలా కాదు అందుకే ఎప్పుడు టాబ్లెట్స్ కానీ ఎలాంటి మెడిసిన్ అయినా కూల్ డ్రింక్ తో తీసుకోకూడదు కొన్ని కేసెస్ లో ఇది చాలా డేంజరస్ కూడా అవుతుంది ఇప్పుడు ఇది గేమింగ్ ప్రపంచం అదే 100 గేమ్లు మీరు ఆడాలనుకుంటే మీరు 100 గేమ్లు డౌన్లోడ్ చేసుకుంటారా లేదు కదా కానీ మీ దగ్గర విన్జో ఒక్కటి ఉంటే చాలు ఎందుకంటే ఇక్కడ నైఫ్ ఆఫ్ షీ బాటల్ క్రికెట్ లాంటి 100+ గేమ్స్ ఉన్నాయి మీకు ఎలాంటి స్కిల్స్ ఉంటే అలాంటి గేమ్స్ ఆడొచ్చు విన్జోలో గేమ్స్ ఆడి మనీ గెలుచుకోండి అలాగే ఆ మనీని డైరెక్ట్గా పేటిఎం యూపీఐ లేదా బ్యాంక్ అకౌంట్కి ఈజీగా విత్డ్రా చేసుకోండి ఇక్కడ విన్జో వరల్డ్ వార్లో వేరే వాళ్ళతో పోటీ పడి మీ టీంని గెలిపించుకోండి ఇందులో ఓడినా కూడా మీకు క్యాష్ రివార్డ్స్ వస్తాయి ఇక్కడ గేమింగ్ ఒకటే కాదు షాపింగ్ కూడా చేయొచ్చు విన్జో స్టోర్లో అస్పాల్ట్ మైన్క్రాఫ్ట్ కరెన్సీ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి ఇంకా అమెజాన్ ప్రైమ్ డోమినోస్ హాట్స్టార్ లాంటి పెద్ద కంపెనీల డిస్కౌంట్ కూపన్స్ కూడా ఉంటాయి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుండి వెంటనే విన్జో డౌన్లోడ్ చేసుకుని 50 రూపాయలు ఫ్రీగా గెలుచుకోండి ఫ్యాక్ట్ నెంబర్ 6
ఫ్రెండ్స్ మీకు విషయం తెలుసా, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ మధ్య తన కార్ చేంజ్ చేశాడు. మోడీ గారి ఈ కొత్త కారు పేరు మెర్సిడిస్ మేబెక్ S650. ఈ కార్ లో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఈ కార్ బుల్లెట్ ప్రూఫ్ మాత్రమే కాకుండా బ్లాస్ట్ నుండి కూడా ఈ కార్ కి ఎలాంటి ప్రాబ్లం జరగదు. ఈ S650 కార్ వాల్యూ 12 కోట్లు. ఈ కార్ టాప్ స్పీడ్ గంటకి 250 కిలోమీటర్లు. దీన్ని రేంజ్ రోవర్ వాగి అలాగే టొయోటో ల్యాండ్ క్రూజర్ తో అప్గ్రేడ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఒకవేళ మీరు హ్యారీ పోటర్ సిరీస్ ఫిల్మ్ చూసి ఉంటే మీకు లూమోస్ అనే వర్డ్ తెలిసే ఉంటుంది. ఇది ఎలాంటి స్పెల్ అంటే, ఇది అనగానే వెంట్ లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మ్యాజిక్ ప్రపంచంలో మీరు కూడా మీ మాటలతో లైట్ ప్రొడ్యూస్ చేయవచ్చు. నమ్మలేకపోతున్నారా? అయితే మీ మొబైల్లో గూగుల్ అసిస్టెంట్స్ ఓపెన్ చేసి ఏ గూగుల్ లూమోస్ అని చూడండి. మీరు అలా అనగానే మీ మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ అవుతుంది. ఈ వీడియో చూసాక తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫ్రెండ్స్, మీరు నమ్మలేని నిజం ఒకటి చెప్పనా? ఈ ప్రపంచంలో ఒక వింత మహిళ ఉంది. ఈమె పాటతోనే కోట్లు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి పేరు స్టెఫనీ మాటో. ఈ అమ్మాయి ఒక అమెరికన్ యూట్యూబర్ మాత్రమే కాకుండా మోడల్ కూడా. ఈ అమ్మాయి ఈమె ఫాట్ అదే గ్యాస్ ఒక జార్లో స్టోర్ చేసి సేల్ చేస్తుంది. మీకు షాకింగ్ విషయం చెప్పనా? ఈ అమ్మాయి ఈ ఫాట్ సేల్ చేసి ఇప్పటి వరకు 1.25 కోటి రూపాయలు సంపాదించింది. ఈ అమ్మాయి ఫాట్ కి డిమాండ్ పెరిగిన తర్వాత ఎక్కువగా ఫాట్ చేయడానికి విపరీతంగా ఫుడ్ తినడం వల్ల ఈమెను హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు. అయినా ఆ కొన్న వాళ్ళు ఈ ఫాట్ అదే గ్యాస్ ఏం చేసుకుంటారా బాబు? ఫేక్ స్టోరీ అనుకుంటున్నారా? అవసరం అనుకుంటే గూగుల్ చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9. అసలు యుద్ధం అంటే ఏంటి అనుకుంటున్నారా? యుద్ధం అంటే 70 లక్షల రూపాయల బాంబుతో 10 కోట్ల డాలర్ల ఫ్లైట్తో కష్టంగా $10 సంపాదించుకొని బ్రతికే వాళ్ళని చంపడం. అంతే కదా ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మధ్యలో జరుగుతుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ క్లిప్ మీరు చూసే ఉంటారు. ఇది చూసి మీ కళ్ళలో నీళ్లు రావచ్చు. కన్నవారికి దూరమై ఓదార్చేవారు లేక తినడానికి తిండి దొరకక ఆకలితో ఈ బాబు ఏడుస్తూ కంటికి కనిపించిన గడ్డి తింటున్నాడు. ఇంతకన్నా హృదయ విదారకమైన దృశ్యం ఉంటుందా చెప్పండి? ఇక్కడ ఇంకా ఎంతమంది తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారా కదా? ఈ రెండు దేశాల ప్రాబ్లమ్స్ ఏమో కానీ జనాలు మాత్రం బలైపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. న్యూస్ చూడడం వల్ల మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అది ఒక రకంగా మంచిదే అనుకోండి, కానీ ఎక్కువగా న్యూస్ చూడడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఎక్కువగా న్యూస్ చూసే వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళకి ఈ ప్రపంచం మీద చాలా నెగటివ్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే టీవీలో న్యూస్లు ఎక్కువగా నెగటివ్ న్యూసే కవర్ చేస్తారు. అందుకే ఎక్కువగా న్యూస్ చూడడం కూడా మంచిది కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఫ్రీ ఫైర్ గేమ్ రెండు పెద్ద యాప్ స్టోర్స్ అయిన ప్లే స్టోర్ నుండి అలాగే యాపిల్ స్టోర్ నుండి తీసేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాప్ స్టోర్ నుండి అయితే ఫ్రీ ఫైర్ అలాగే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ రెండు అప్లికేషన్లు తీసేశారు. కానీ ప్లే స్టోర్ లో మాత్రం ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఇంకా అలాగే ఉంది. ఫ్రీ ఫైర్ మెయిన్ గేమ్ మాత్రమే తీసేశారు. కానీ అలా ఎందుకని అందరూ కన్ఫ్యూజన్ అవుతున్నారు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే, క్రాఫ్టన్ ఫ్రీ ఫైర్ మీద పబ్జీ ఎలిమెంట్స్ కాపీ చేస్తుందని రిపోర్ట్ చేసిన విషయం మన లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఎవరైనా రిపోర్ట్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ యూఆర్ఎల్ మీద రిపోర్ట్ చేస్తారు. క్రాఫ్టన్ రిపోర్ట్ చేసినప్పుడు మెయిన్ గేమ్ యూఆర్ఎల్ వేసి ఉంటుంది. అందుకే అది సేమ్ టైం బ్లాక్ అయి ఉంటుంది. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ది గూగుల్ ప్లేలో ఒక సెపరేట్ పేజ్ ఉంటుంది. కానీ ఇవి రెండు ఒకే సర్వర్ నుండి నడుస్తుంటుంటాయి కదా. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అలాగే ఫ్రీ ఫైర్ ఒకటే కంపెనీకి చెందింది కదా. అందుకే తొందరలోనే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ కూడా ప్లేస్టోర్ నుండి తీసేయవచ్చు అంటున్నారు. అసలు ఫ్రీ ఫైర్ విషయంలో జరిగేది నిజంగా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పటికీ కొంతమంది మొబైల్స్లో ఫ్రీ ఫైర్ నడుస్తుంది, కొంతమంది మొబైల్స్లో ఫ్రీ ఫైర్ నడవడం లేదు. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం అవ్వడం లేదు. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ నడుస్తున్నంత వరకు మీరు అది ఆడుకోవచ్చు, కానీ అది కూడా రిమూవ్ అవుతుంది అంటున్నారు. నిజం చెప్పాలంటే ఫ్రీ ఫైర్ తీసేసి ఇన్ని రోజులైనా ఇంకా రిటర్న్ రాలేదు. అలాగే వాళ్ళ కంపెనీ నుండి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. కానీ ఫ్రీ ఫైర్ మళ్ళీ తిరిగి రావాలని నేను కోరుకుంటున్నా. ఇంకా ఎంతమంది ఫ్రీ ఫైర్ తిరిగి రావాలని అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఈ ప్రపంచంలో రకరకాల మనుషులుంటారు. కొంతమంది ఉంటారు వీళ్ళకి అసలు భయమే వేయదు. ఇది వీళ్ళ బ్రెయిన్ పవర్ వల్ల ఇలా ఎవరికి భయపడాలనుకుంటున్నారా? కాదు, ఇది కూడా ఒక వ్యాధి. ఈ వ్యాధి పేరు అర్బక్ వేత్ డిసీజ్. ఇది ఒక రకమైన రేర్ జెనెటిక్ వ్యాధి. మన బ్రెయిన్ లో ఉండే ఒక పార్ట్ వల్ల మనకి భయం వేస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళకి ఆ పార్ట్ అస్సలు పనిచేయదు. అందుకే వీళ్ళు అస్సలు భయపడరు.
ఫ్యాక్ట్ నెంబర్ 13. మీరు చాలా మంది కాళ్ళ కింద ఇలా పగుళ్ళు తప్పకుండా చూసే ఉంటారు. ఎక్కువగా వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళ స్కిన్ డ్రై అవ్వడం వల్ల ఇలా అవుతుంది. వయసు తక్కువ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి చర్మం డ్రై అవుతుంది. అలాగే ఎవరైతే తక్కువ వాటర్ తాగుతారో వాళ్ళకు కూడా ఇలా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎక్కువగా మట్టిలో వర్క్ చేస్తూ సరిగ్గా చెప్పులు వేసుకొని వాళ్ళకి కూడా ఇలా అవుతుంది. మెయిన్ రీజన్ అయితే పొడి చర్మం. ఇలా అవ్వకుండా ఉండాలంటే ఎక్కువగా వాటర్ తాగుతూ కాళ్ళకి మాయిశ్చరైజర్ చేసుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఇప్పుడు మీరు చూడబోయే ఈ వ్యక్తిని చూసి నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇతని చెంపలు అలా ఉన్నాయి. మరి ఇతనే ప్రపంచంలోనే అతిపెద్ద చెంపలున్న వ్యక్తి. ఇప్పుడు ఇతను ప్రపంచంలోనే అతిపెద్ద గ్లాస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను పనిచేసే స్టైల్ చూస్తే మీరు కూడా అంటారు, అన్నా అవి చెంపలా లేదా బెలూన్సా అని. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఫ్రెండ్స్, మీరు డెత్ బెల్ అనే మూవీ చూసారా? ఇది ఒక కొరియన్ హర్రర్ మూవీ. ఈ మూవీ కథ మొత్తం ఒక స్కూల్ చుట్టే తిరుగుతుంటుంది. ఈ మూవీలో ఎవరైనా ఎగ్జామ్లో క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ ఇచ్చినా ఒక్కొక్క స్టూడెంట్ని చంపేస్తూ ఉంటారు. నిజంగా ఇలాంటి స్కూల్ రియల్ లైఫ్లో ఉంటే ఎవరైనా అక్కడ చదువుకుంటారా? ఫ్యాక్ట్ నెంబర్ 16. కచాబాదం అనే సాంగ్ భువన్ బడియాకర్ జీవితం ఒక్కసారిగా మార్చేసింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇతని సాంగ్ కి డాన్స్ చేస్తుంది. ఈ పాపులారిటీ వల్ల ఇతని లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. కొన్ని రోజుల క్రితం భువన్ పెద్ద పెద్ద సెలబ్రిటీల ముందు కచాబాదం సాంగ్ పర్ఫామ్ కూడా చేశాడు. అంతేకాదు, సౌరవ్ గంగూలీ షోలోకి కూడా వెళ్ళాడు. ఇంకా ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఇతనితో పాట పాడించుకొని మోసం చేసిన వాళ్ళు కూడా ఈ మధ్య ఫైనల్ గా ఇతని దగ్గరికి వచ్చి లక్షన్నర చెక్ ఇచ్చి వెళ్లారు. ఇతను కూడా ఈ మధ్య ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కున్నాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, ఇతను ఆ కార్ లో వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. లక్కీగా పెద్దగా ప్రమాదమే జరగలేదు. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఇక నుండి నేను పల్లీలు అమ్మడం స్టాప్ చేస్తాను, నేను ఒక సింగర్ అవ్వాలి అనుకుంటున్నాను అన్నాడు. సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలిగి కనుమరుగైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నిరుపేద అయిన భువన్ సింగర్గా సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఫ్యాక్ట్ ఏదో కమెంట్ చేయండి. ఎప్పటిలాగే లాస్ట్ వరకు చూసిన వాళ్ళు డన్ అని కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.